ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః దేవపుర సుందేక్షలు స్వాగతం. మీ పేర్లు మనుషం పీతో ప్రారంభమైతే ప్రసాద్ పరిమళ ప్రసూన ఇలా మీ పేరు ఏమైనా ఉంటే 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం. మిత్రులు, మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు, కేవలం పిలిచే పేరు. మొదలక్షణం పీతో ప్రారంభమైతే ప్రశ్నావిధానంలో ఫలితాలు చెప్తున్నాను, గమనించండి. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో అనేక పర్వదినాలు ఉన్నాయి. గడప నవరాత్రులు, మహాలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా అనేక పర్వదినాలు ఉన్నాయి. ఈ 7వ తారీఖు నుంచి గణప నవరాత్రులు, 11వ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం, ఇవన్నీ ఇందులో సామూహికంగా పాల్గొన్న అందరి గోత్రనామాలతో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం కూడా జరుగుతాయి. మన మహాకవచ పడే దేవప్రశ్న కార్యాలయంలో మీడియా సంబంధించిన వీడియోలు ఈ రాశి ఫలితాలు ఇంత అందజేస్తాను, చూడండి. అలాగే నాలుగు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు వీడి వివరాలు కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ప్రత్యేక అందిస్తాను, గమనించండి. ఈ నెల మీకు కనబడదు చూద్దాం. 9 of Swords కార్డు తీసుకుందాం. హెర్మిట్ కార్డు తీసుకుందాం. 3 of Pentacles. మనసులో కొంత అనిశ్చితంగా ఉంటుంది, మీకు తెలుసు ఏమవ్వదని. మీకున్న రీసోర్సెస్ కానీ, మీకున్న సపోర్ట్ కానీ అన్నీ కూడా ఎటువంటి సమస్యలు కానీ జీవితాన్ని సుఖప్రదంగా చేసేటువంటివే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక తెలియని ఒక అశాంతి, ఒక భయంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇంచుమించు 6 నుంచి 9వ తారీఖు దాకా ఇలాంటి ఒక ప్రెషర్ ఉంటుంది, తర్వాత తగ్గుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అనవసరం ఆందోళన వదలండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు సరిగానే ఉంటారు, సరిగానే చేస్తారు, సరిగ్గా సిస్టమేటిక్గానే ఉంటారు. మీరు చేసుకెళ్తున్న మీకు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది లేకుండా కాలం సాగిపోతూ ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 5 of Wands, ఫ్యూచర్ 9 of Pentacles. మీ గతంలో మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటాయి, అవి గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఊహించిన చిక్కులు, ఊహించిన పరిణామాలు కొంతమందికి, కొన్ని విషయాల్లో దాని ప్రభావం ఎలా ఉంటుందో అని పక్క వాళ్ళని చూసి మీరు భయపడుతూ ఉంటారు. ప్రస్తుతంకి వస్తే రకరకాల ఆలోచనలు, రకరకాల సందేహాలు, నిర్ణయాలు తీసుకోలేకపోవడము, నిర్ణయించుకుందామని మీరు అనుకునేసరి పక్క వాళ్ళకి కూడా వచ్చి మీ నిర్ణయాన్ని మార్చేస్తూ ఉండడము, ఇలాంటివి అనేక రకాలు ఎదుర్కొంటూ ఉంటారు. పర్వాలేదు, మీకు ఇంచుమించు 8-9 తారీఖు దాటికి బాగానే ఉంటుంది, అప్పటిదాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఫ్యూచర్ కార్డు 9 of Pentacles, బాగానే ఉంటుంది, చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు అంటే ఏమి ఉండవు, ప్రశాంతంగానే కాలం సాగిపోతుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 8 of Swords కుటుంబపరంగా, సామాజికంగా 9 of Pentacles. ఇంట్లోనే అనవసరం ఆర్గ్యుమెంట్లు, అనవసరం డిస్కషన్లు కొన్ని వస్తూ ఉంటాయి. మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ ఏం చెప్పాలో మీకు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. కొన్ని మీరేం మాట్లాడినా 1-2 అర్థాలు తీసుకుని ఇంకొన్ని నానేసో, మాట అనేసో, అవమానపడిపోయాను నేను నిమోదని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. మీకంటి వయసులో చిన్నవాళ్ళు, పిల్లలు, పట్టించుకోవద్దు ఎవరిని, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. సామాజికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు, కష్టాలు, చికాకులు ఏమి ఉండవు, నడిచిపోతూ ఉంటుంది. సమాజంలో ప్రత్యేకంగా వచ్చిన నష్టం కానీ ఏమి ఉండదు, గౌరవం, గుర్తింపులు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Cups బాగానే ఉంటుంది. మీరు జాబ్ మారాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది పిల్లల్ని వేరే ఊళ్ళో జాయిన్ చేసి ఆ ఊరు వెళ్ళిపోదాం ఇలా ప్లాన్ చేసుకుంటారు, ఉద్యోగాలకి అది, లేదా లొకేషన్ మారడము ఇలాంటివి ప్లాన్ చేసుకుంటారు. కొంచెం ఒకసారి చూసుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోండి. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? 9 of Cups ప్రయత్నం చేయండి, చాలా గట్టి ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంది. లొకేషన్ చేంజ్ పాసిబిలిటీ కూడా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 of Wands పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీరు ఏదైనా కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ ఏమైనా చేస్తూ ఉంటే వాటికి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఏమైనా గవర్నమెంట్ అప్రూవల్స్ అవి అప్లై చేసుకుంటుంటే కనుక అవన్నీ క్లియర్ అవుతాయి, మంచి బిజినెస్ ఉంటుంది, బాగుంటుంది, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 4 of Pentacles బిజీగా ఉంటుంది. డబ్బు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో అర్థం కాక టైట్ షెడ్యూల్ ఉంటుంది. దాంతో మీరు కొంచెం బిజీ అయిపోయి డబ్బు మీద ఫోకస్ పెట్టలేరు. మిగతా పనుల మీద దృష్టి ఎక్కువైపోయి డబ్బు మీద ఫోకస్ పెట్టలేక టైంకి అడ్జస్ట్ అవ్వదు, ఇబ్బంది అవుతుంది. ఏదైనా ప్రాపర్టీ ఏదైనా కొనే అవకాశం కనబడుతుంది, అలాంటి ప్రయత్నాలు ఉంటే డబ్బు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాంటి అవకాశాలు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ లాంటివి కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్త, సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి. ఎవరన్నా అప్పిచ్చే సోర్స్ ఏదైనా వెతికి పెట్టుకోండి కొంచెం, లేకపోతే సపోర్ట్ చేసే సోర్స్ లేకపోతే ఇబ్బంది పడతారు కొంచెం. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్ ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఏమైనా హై బీపీ ఎవరికైనా ఉంటే కొంచెం ఒకసారి చెక్ చేయించుకోండి, అంతకంటే ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా?
చారియట్. మీకు చెప్పినది 6, 7, 8, 9 తారీఖుల్లో కొంత స్తబ్దంగా ఉంటుంది, కొంచెం భయపడుతూ ఉంటారని అదే కనబడుతోంది. 8, 9 తారీఖు దాకా ఒక స్తబ్దత ఉంటుంది. ఏం చేయాలో ఎలా చేయాలి మీకు తెలుసు, కానీ పక్క వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి ఇలా చేయి అలా చేయి వంద రకాల సలహాలు చెప్పేసి మిమ్మల్ని అయోమయాన్ని గురి చేస్తూ ఉంటారు. ఎవరిని పట్టించుకోండి, మీ పని మీరు చేసుకెళ్తే ప్రశాంతంగా కాలం సాగుతుంది. 9 తారీఖు నుంచి మూమెంట్స్ మీకు బాగుంటాయి. మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఆడవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 7 of Cups. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 7 of Swords. సంతానపరంగా ఎలా ఉంటుంది? 8 of Cups. విద్యార్థిని పిల్లలకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్. మగవారు బాగుంటుంది, జాబ్లో వాటిలో కొన్ని చేంజెస్ కానీ, మ్యారేజ్ అయినా పెళ్లి కానీ పెళ్ళి అయ్యే అవకాశం కానీ, పెళ్ళి భార్య భర్త వేరే వేరే ఉంటే మళ్ళీ వెనక్కి రావడం, భార్య ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం ఇలాంటివి అనేటివి మగవాళ్ళకి శుభాలు కనబడుతున్నాయి. ఆడవారికి సంబంధించి శక్తికి మించిన ఆలోచనలు ఎక్కువగా, పక్క వాళ్ళ మీద హోప్స్ ఎక్కువ పెట్టేసి వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు ఆరోగ్యంగా చేస్తారనుకోవడం, అలాగే చేయలేని పని చేయాలనుకోవడం, ఎక్కువ కష్టపడిపోతుంటారు, రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఉన్న టైం తక్కువ, మీరు వేసే ప్లాన్కి సంవత్సరంతో సరిపోదు, ఆ పనులు నేను నడి చేసేయాలనుకుంటారు. అలా అపో వాస్తవంలోకి రండి. 8 తారీఖు తర్వాత మీకు ఆ రియలైజేషన్ వస్తుంది, పర్వాలేదు. ఫ్యామిలీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది, చెప్పుకోదగిన ఇబ్బందులే ఉండవు, పర్వాలేదు. సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది, సంతానం మంచి వృద్ధి కలుగుతుంది. మ్యారేజ్ అవడాలు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలకు కూడా పెండింగ్ లాంగ్ టర్మ్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి. విద్యార్థి పిల్లలు కూడా బాగుంది, గౌరవప్రదంగా ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ, మ్యారేజ్ కావడం కానీ, ఇలాంటివి పెళ్లి కానమ్మని పెళ్ళి అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలంగానే వాతావరణం కనబడుతోంది. మొదటి వారం ఎలా ఉంటుంది? స్టార్. 2 వారం ఎలా ఉంటుంది? మెజీషియన్. 3 వారం ఎలా ఉంటుంది? 7 of Wands. 4 వారం ఎలా ఉంటుంది? 8 of Wands. మొదటి వారం మీకు మీకోసం మీరు పని చేసుకోండి, మీకోసం మీరు టైం కేటాయించండి, పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని పడకుండా చూసుకోండి. పక్క వాళ్ళ కోసం పని చేయడం కాకుండా మీకు మీరు టాప్ ప్రయారిటీ పెట్టుకోండి. సలహాలు వినండి, మీ మనసు చెప్పే మాట మీరు వినండి. పక్క వాళ్ళ సలహా కంటే కూడా మీ మనసు చెప్పే మాట వినండి. ఎవరిని ఏదైనా చెప్తే ఎంతవరకు చేయవచ్చు వద్దు మీరు ఆలోచించుకోండి. 2 వారం చాలా అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది. 2 వారం అంతా కూడా చాలా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. 3 వారంలో కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఊహించిన చిక్కులు, చాలా ఒత్తిడి, ఏ పని చేసినా చాలా ఫోకస్ పెట్టి చేయాల్సి వస్తుంది, ఎక్కువ శ్రమ పడాలి. చిన్న పని కూడా ఎక్కువ శ్రమ పడితే తప్ప సక్సెస్ అనేది 3 వారంలో రాదు. మీకు ఇంచుమించు 17, 18 తారీఖుల్లో కొంత ఒత్తిడితో కూడిన కాలం ఉంటుంది, తర్వాత సెట్ అవుతుంది. 4 వారం సామాన్యంగా నడిచిపోతుంది, చెప్పుకోదగిన పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. పరిహారం ఏం చేసుకోవాలి? ఎస్ ఆఫ్ వ్యాండ్. ప్రత్యేక పరిహారం ఉంటే అది అక్కర్లేదు, అయినా ఇంకా ఆడుతిద్దాం. 10 of Cups. ప్రత్యేక పరిహారం అక్కర్లేదు, శివారాధన చేసుకోండి, మీ కులదేవత పూజ చేసుకోండి చాలు, అందుకని ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు. శుభం పూజాత్.